అందరికి నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. వాట్సాప్ వాళ్ళు చూసారంటే ఒక కొత్త ఫీచర్ వచ్చి మనకి ఇచ్చున్నారు, వాట్సాప్ ఫింగర్ ప్రింట్ ఫీచర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఒక చాలా మంచి సెక్యూరిటీ ఫీచర్ అని చెప్పాలి. బట్ ఇంకా చూసారంటే మనకి స్టేబుల్ వర్షన్ లో రాలేదు, ఉట్టి బీటా వర్షన్స్ లో మాత్రమే మనకు వచ్చినాయి. సో మీరు చూడొచ్చు ప్రైవసీలో నాకు ఇంకా ఆ ఫీచర్ వచ్చి ఎనేబుల్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇది ఎట్లా ఎనేబుల్ చేయాలని చెప్పి మనం చూద్దాం. చాలా సింపుల్ అండి. కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చున్నాను, అది వాట్సాప్ ఒక అఫీషియల్ బీటా లింక్. సో అది ఫస్ట్ చూసారంటే ఆ ఏపీకే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఏపీకే మీరు డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఫస్ట్ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. జస్ట్ ఇన్స్టాల్ చేస్తే చాలు, మీకు వాట్సాప్ బీటా వర్షన్ కి వచ్చి అప్గ్రేడ్ అయిపోతుంది. సో అప్గ్రేడ్ అయిపోయిన వెంటనే జస్ట్ చూసారంటే మీరు ఏం చేయకలేదు, మీ వాట్సాప్ వచ్చి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే పైన అది క్లిక్ చేసి సెటింగ్స్ కి పోండి. సెటింగ్స్ కి వెళ్ళిన వెంటనే చూసారంటే అకౌంట్ కి వెళ్ళండి, అకౌంట్ లో ప్రైవసీ ఆప్షన్ కి వెళ్ళండి. కింద వచ్చి ఫింగర్ ప్రింట్ లాక్ డిసేబుల్డ్ అని చెప్పి ఉంటారు, ఆ ఫింగర్ ప్రింట్ లాక్ ని మీరు ఎనేబుల్ చేయండి. అంతే అండి, మీ ఫోన్ లో వాట్సాప్ ఒక సూపర్ అయిన ఫింగర్ ప్రింట్ ఫీచర్ వచ్చి మనకు వచ్చేసింది. సో ఈ ఫీచర్ చూసారంటే మనకి చాలా చాలా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ అయిన ఫీచర్ అని చెప్పాలి. మొత్తంగా 3 ఆప్షన్స్ ఉంది మనకి, ఇమీడియట్లీ, ఆఫ్టర్ 1 మినిట్, మళ్ళీ ఆఫ్టర్ 30 మినిట్స్ అని చెప్పి మనకి ఉంది. సో మీరు చూసారంటే ఆఫ్టర్ 1 మినిట్ పెట్టుకోవచ్చు, అంటే ఆఫ్టర్ 30 మినిట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇమీడియట్లీ కూడా మీరు వచ్చి పెట్టుకోవచ్చు. సో ఇమీడియట్లీ అంటే ఏం లేదండి, మీరు ఒకసారి వాట్సాప్ బయటికి వెళ్తేనే చాలు మీకు ఫింగర్ ప్రింట్ వచ్చి అడుగుతుంది. 1 మినిట్ అంటే మీకు వాట్సాప్ బయటికి వెళ్ళినాక మళ్ళీ 1 మినిట్ తర్వాతనే మనకు వచ్చి ఫింగర్ ప్రింట్ వచ్చి అవుతుంది. లాస్ట్ లో చూసారంటే 30 మినిట్స్ ఉంది. సో 30 మినిట్స్ తర్వాత మనకు వచ్చి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. మీకు ఏ ఆప్షన్ ఇష్టమో ఆప్షన్ వచ్చి మీరు యూస్ చేసుకోవచ్చు. సో వీడియోకి ఇంతేమైనా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఎవరన్నా క్వశ్చన్ ఉంటే కింద కామెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.